హలో ఎవ్రీవన్ అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది కావ్యని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓగా చేస్తారు సీతారామయ్య గారు ఇందిరాదేవి ఇక రాజ్ తాతగారికి సమాధానం చెప్పరు సిఈఓగా మీరు చేశారు కాబట్టి ఖచ్చితంగా కావ్య దగ్గర కావ్య మేడం దగ్గర నేను ఖచ్చితంగా వర్క్ చేస్తాను మీరందరూ తనని మీద పెట్టుకున్నా నాకు తను చేసిన ద్రోహం బాగా తెలుసు ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఒక డ్రామా ఫ్యామిలీ ఎంతటికైనా తెగిస్తారు నేను మాత్రం ఎప్పటికీ తనని భార్యగా అంగీకరించలేను తాతయ్య మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా నేను గౌరవిస్తాను అని అంటారు రాజ్ ఇక కావ్య సిఈఓగా దుగ్గిరాల ఆఫీస్కి ఎంట్రీ ఇస్తుంది ఆఫీస్ అంతా సందడి సందడిగా ఉంటుంది అలాగే సుభాష్ ప్రకాష్ వెల్కమ్ చెప్తారు కావ్యకి రాజ్ మాత్రం ఇరిటేట్గా ఫీల్ అయ్యి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు ఇంతలో డిజైనర్ శృతి వస్తుంది సార్ అసలు నేను నమ్మలేకపోతున్నాను నిజంగా కావ్య మేడం ఆఫీస్కి వచ్చి మా అందరికీ వర్క్ చెప్తూ అలాగే మాకు సహాయం చేసేవారు కానీ ఇప్పుడు తనని మీ ఫ్యామిలీ సీఈఓగా చేశారు అంటే నిజంగా మీ ఫ్యామిలీ తనని ఎంతగా గౌరవిస్తుందో అర్థమైంది అలాగే మన కంపెనీ గురించి ఇక భయమే లేదు కావ్య మేడమే మొత్తం చూసుకుంటారు మీరు ఇలాగే కూర్చోండి సార్ అనగానే శృతి ఎవరు వచ్చినా రాకపోయినా మీ పనులు మీరు చేస్తే అలాంటి వాళ్ళు అవసరం ఉండదు గో అని అంటారు సార్ మీరు కోపంగా ఉన్నా కావ్య మేడం వచ్చినందుకు ఆఫీస్ అంతా సందడిగా ఉంది మీరు లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంతే కదా అని అంటుంది శృతి ఇక రాజ్ తన వైపు కోపంగా చూస్తారు ఇక శృతి బయటికి వచ్చేస్తుంది ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి ఏంటి ఏంటి ఫీల్ అయిపోతున్నావు నీ కళావతి ఇప్పుడు నీకంటే పైన అధికారిగా ఉంది ఇన్నాళ్ళ తనపై రెచ్చిపోయావు కదా ఇప్పుడు చూడు తను నీపై రెచ్చిపోతుంది అనగానే రెచ్చిపోని వర్క్ విషయంలో నాపై ఎంత రెచ్చిపోయినా నేనేమి మాట్లాడను కానీ అని అంటారు ఏంటి కానీ ఇటు మీ మమ్మీ అలాగే నాయనమ్మ అటు కనకం ముగ్గురూ కలిసి చేసిన ప్లాన్లో పాపం కాలావతి ఇరుక్కుంది కానీ తన్ను పట్టించుకోలేదు ఇక మీ తాతయ్య మాత్రం తన్ని పట్టించుకొని నీ మీద కూర్చోబెట్టాడు అది మన కాలావతి అంటే అర్థం చేసుకోరా అని అంటారు అంతరాత్మ నెవర్ 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 అని చెప్పి అంతరాత్మని అంటూ ఉంటే ఇక అంతరాత్మ వెళ్ళిపోతుంది వచ్చిన మొదటి రోజునే ఆఫీస్లో అన్ని వర్క్స్ అనేవి ఫైవ్ థర్టీకి క్లియర్ చేపిస్తుంది కావ్య ఇక రాజ్ లోపల కుళ్ళుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య వస్తుంది ఏంటి సిఈఓగా వచ్చినా మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు మరి మీకు ఆఫీస్లో మీ కింద వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు అనగానే ఓయ్ ఎక్కువ చేయకు అని అంటారు నేను తక్కువ చేస్తున్నాను ఎందుకో తెలుసా ఇక్కడ మీకు నాకు సంబంధం లేదు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సిఈఓని అని అంటుంది సరే ఇప్పుడు ఏంటి అని అంటారు ఖచ్చితంగా నాకు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మీరు చెప్పాల్సిందే సరే నేను వర్క్ అంతా అందరితో ఫినిష్ అయ్యేటట్టు చేశాను ఇక వర్క్ లేదు అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది కావ్య ఏమో నీ ఇష్టం అని అంటారు ఓకే అని చెప్పి కారులో ఇక ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇంటికి చాలా దిగులుగా వస్తారు ఇందిరాదేవి అలాగే ఇటువైపు అపర్ణ రాజ్ వైపు చూస్తూ నవ్వుకుంటారు మమ్మీ మీరు చాలా ప్లాన్లు వేసి ఆ కళావతిని సీఈఓ చేశారు తను నా మీద కూర్చుంది మీకు సంతోషంగా ఉంది కదా అనగానే రాజ్ సంతోషంగా ఉండడమేంటి తను నా కోడలు నా కోడలు చాలా మంచిది తన్ను నువ్వు అర్థం చేసుకోవటం లేదు అందుకే తను నీ పై అధికారి అయి అయితే నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు అందుకే అలా చేశాము ఆయన కావ్య రావడం రావడంతోనే ఆఫీస్ అంతా సందడిగా మారిపోయింది అలాగే వర్క్ అంతా ఫినిష్ చేసింది అలాగే రేపటి నుండి మన కంపెనీకి పాత పాత రోజులు వస్తాయి అని అంటారు అపర్ణాదేవి వదిన ప్రతిరోజు రాజుని బాధ పెడుతున్నారు ఇప్పుడు ఆవిడి గారిని సీఈఓగా చేశారు తనపై అంత నమ్మకం ఏంటి అని అంటుంది అంత నమ్మకం ఏంటి అని నీకు నిన్ను చెప్పాల్సిన అవసరం లేదు రుద్రాని ఎందుకంటే ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు ఇంటికి ద్రోహం చేస్తున్నావు నా కోడలు వచ్చి ఒక్క సంవత్సరంలోనే ఈ ఇంటికి మేలు చేసింది అది నా కోడలంటే నువ్వు నా కోడలి విషయంలో కొడుకు విషయంలో తలదూరుస్తున్న ఎంత సారైనా సారీ తలదూరుస్తున్న ప్రతిసారీ నా కోడల్ని నేను పైకే లేపుతాను ఎందుకంటే నా కోడల్లో నిజాయితీ నాకు తెలుసు అందుకే అందుకే నా కోడల్ని సీఈఓగా మావయ్య గారు చేశారు ఇక నీ పప్పులు ఉడకవులే రాజ్ కళ్యాణప్పు కూడా ఇంటికి వచ్చారు నీ తమ్ముడు నీ మరదులు సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీదే అని ధాన్యలక్ష్మి కోరుకుంటుంది అనగానే మమ్మీ నాకు కళావతి మీదే కోపం ఇక ఎవరి మీద కోపం లేదు అనగానే హావుల్లే మీ వందరం మీ ఇద్దరినీ కలపాలని ఇవన్నీ చేసినా మేము నీ సొంత వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇంట్లో ఉంచావు పాపం కాలావతి ఏ తప్పు చేయకపోయినా బయట పెట్టావు అందుకే తను చేసిన తప్పు మాకు తెలియదు కాబట్టి మేము తన్ను అలా చేశాము అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ కోపంగా పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక సామంత్ అనామికకి వార్నింగ్ ఇస్తారు చూడు అనామిక నన్ను ఏదో పైకి తీసుకువెళ్తానని చెప్పి ఇప్పుడు కింద స్థాయికి పడేశావు ఇప్పుడు ఆ కావ్యని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా సీఈఓ చేశారు ఇక మన కంపెనీ కింద స్థాయికి పడిపోతుంది అప్పటికి ఆ కావ్య స్వప్న అప్పు కళ్యాణ్ నీ గురించి చెప్తూనే ఉన్నారు కానీ నిన్ను నమ్ముకొని నిన్ను రోడ్డు మీదకి వచ్చేలా ఉన్నాను చూడు నువ్వు చాలా అంటే చాలా తెలివైన దానివి అనుకున్నాను కానీ నీ వల్ల నేను రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే అందుకే నిన్నే నేను వదిలేయాలనుకుంటున్నాను అని అంటారు చూడు సామంత్ ఒకటి మాత్రం నిజం నేను దుగ్గిరాల ఇంట్లో ఖచ్చితంగా కోడలిగా ఉన్నాను కానీ ఇప్పుడు నేను వాళ్ళపై నేను పగ తీర్చుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం సామంత్ నువ్వు పైకి రావాలి అలాగే దుగ్గిరాల ఇంటిపైన నేను పగ తీర్చుకోవాలి అందుకే అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను రాజ్ రాజ్ని చంపేయాలనుకుంటున్నాను అనగానే అది అంతా ఈజీ కాదు అని అంటారు ఎందుకు కాదు మనిషి ప్రాణం పోయాక ఏదైనా శిక్ష వేస్తారు ఆ శిక్ష నేను అనుభవిస్తాను అప్పుడు ఫ్యూచర్లో నువ్వే నెంబర్ వన్ అవుతావు నన్ను బెయిల్పై తీసుకుని వస్తావు అని అంటారు అనమిక నువ్వేంటి ఇంత పగ పెట్టుకున్నావు అనగానే అవును సామంత్ ఒక ఆడపిల్లకి జైల్లో పెట్టించిన ఆ కుటుంబంపై నేను పగ తీర్చుకుంటాను ఐ ప్రామిస్ అని అంటుంది అనామిక అయితే రాజుని చంపేయాలని నిర్ణయానికి వచ్చావు చంపాక అప్పుడు అప్పుడు మనమేంటి అన్నది చెప్పు ఇప్పుడు నాకు మాటలు చెప్పద్దు అని అంటారు చూడు సామంత్ ఈ అనామిక ఎప్పుడు మాటలు చెప్పదు చేసే చూపిస్తుంది నేను అన్నీ కరెక్ట్గా చేసి పెట్టాను ఒక వారం రోజుల్లో రాజ్ చచ్చిపోతాడు కావ్య సీఈఓ అయినంత మాత్రాన కావ్య రాజ్ చనిపోతే తన పరిస్థితి ఏంటి అన్నది అందరికీ తెలుసు భర్తతోనే తన జీవితం పోతుంది ఏమీ చేయలేదు అప్పుడు మనమే మనమే నెంబర్ వన్ నిజంగా ఈ ఆలోచన ఎప్పుడో చేస్తే మనకి ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పి అంటుంది అనామిక ఏమో నువ్వేం చేస్తావో నాకు అనవసరం కానీ నా కంపెనీ పైకి రావాలి అని అంటారు సామంత్ ఓకే అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా ఇక కావ్య ఇంటికి వస్తుంది ఇటువైపు కనకం కృష్ణమూర్తి సంతోషంగా చూస్తారు అమ్మ కావ్య నీ జీవితంతో ఆ దేవుడు ఎలా ఆడుకుంటున్నాడో నాకు తెలీదు కానీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోయినా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నిన్ను అర్థం చేసుకున్నారు నిన్ను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి స్థిఈవుగా చేశారు మీ అత్తగారు నీకు కార్ పంపడమే కాదు నువ్వు చాలా రిచ్గా ఉండాలని ఇలాంటి చీరలు పంపించింది నిజంగా నిన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారు అనగానే అవునమ్మా మా అత్తగారి సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను నిజంగా తను ఇంతగా నా విషయంలో మారినందుకు నాకు సంతోషంగా ఉంది అని అంటుంది కావ్య అమ్మ కావ్య నీకో విషయం తెలుసా అని అంటుంది ఏంటమ్మా అంటుంది అదే మన కళ్యాణ్ బాబు అప్పు దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోయారంట అనగానే అవునమ్మా నాకు కూడా సంతోషంగా ఉంది బయట ఉండి వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అలాగే కవి గారు చాలా మంచి మనిషి అప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు కాబట్టి తనని దగ్గరుండి వాళ్ళ నాన్నగారు మా మామయ్య గారు తీసుకెళ్లారు అందుకే నాకు సంతోషంగా ఉంది నా జీవితం ఇలా ఉన్నా స్వప్నక్క అలాగే అప్పు జీవితం ప్రశాంతంగా ఉండాలి అని అంటుంది సరే కావ్య నీకొకటి తెలుసా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక కలిసిమెలిసి భోజనం చేస్తూ సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళకి మొదటి రాత్రి జరగలేదు మన ఇంటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలి ఇక మీ ఇద్దరి ఫస్ట్ నైట్ దుగ్గిరాల ఇంట్లో జరిగింది కాను అప్పు కళ్యాణ్ బాబు మొదటి రాత్రి మన ఇంట్లో జరగాలి అని అంటుంది అమ్మా ఇప్పుడు అవన్నీ ఇక్కడ చేస్తే వాళ్ళందరూ వస్తారు మళ్ళీ ఆయన కావాలని ఇవన్నీ చేస్తున్నామేమోనని అనుకుంటారు అనగానే అనుకుంటే అనుకోని ఎందుకంటే అల్లుడు గారు అపార్థం ఎంత త్వరగా చేసుకుంటారో అంత త్వరగా మామూలు అయిపోతారు అందుకే ఈ విషయం అమ్మగారికి చెప్తాను ఇక వాళ్ళిద్దరినీ మన ఇంటికి పంపిస్తారు మన ఇంట్లో ఆ తంతు జరిపించేశాక సంతోషంగా వాళ్ళిద్దరూ కాపురం చేసుకుంటారు అని అంటుంది క కనకం ఇక కృష్ణమూర్తి అంటారు ఏమో కనకం నువ్వు ఇలాంటి ఆలోచనలు చేయడం మళ్ళీ పెద్దదేదో జరగడం నీ ఇష్టం అని అంటారు సరే అమ్మా నువ్వు మాత్రం ఎక్కువగా దేనికోసం ఆలోచించద్దు అలాగే అప్పు కవి గారి కోసం మాత్రమే ఆలోచించు మా ఆయన వస్తాడు నన్ను ప్రేమగా చూస్తాడని మాత్రం అనుకోవద్దు ఆయన మన ఫ్యామిలీ గురించి చాలా చులకనగా ఆలోచిస్తున్నారు మరింత చులకన మాత్రం చెయ్యొద్దు అని అంటుంది కావ్య సరేనే ఇప్పుడే చేస్తాను ఫోను నువ్వు వెళ్ళు నేను నీకు భోజనం తెస్తాను అని అంటుంది కనకం ఇక కనకం ఇటువైపు అపర్ణాదేవికి ఇందిరాదేవికి ఫోన్ చేసి చెప్తుంది ఓ కనకం నిజమే ఇలాంటి ఫంక్షన్స్ రెండు కుటుంబాల మధ్య ఉంటేనే కదా ఒక కుటుంబం ఒక కుటుంబం కలిసేది ఖచ్చితంగా అని అంటారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి వస్తుంది అక్క అత్తయ్య ఆ కనకం వీళ్ళిద్దరి గురించి మాట్లాడిందా అనుకున్నాను అక్కడ ఫస్ట్ నైట్ ఏంటి మన ఇంట్లో చేద్దాము అని అంటుంది చూడు ధాన్యలక్ష్మి నిజంగా అమ్మాయి ఇంట్లోనే మొదటి రాత్రి చేస్తారు కానీ మన ఇంట్లో చేయడం ఆనవాయితీ అని కాదు కనకం ఇంట్లోనే చేయాలి వాళ్ళిద్దరితో పాటు మనం కూడా వెళ్ళాలి అనగానే చూసావా ధాన్యలక్ష్మి నిన్ను నన్ను వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు మన రాజనీ కావినీ కలపడం కోసం కొత్త ప్లాన్ వేశారు అనగానే అయ్యో రుద్రాని కొత్త ప్లాన్లే కాదు నా కోడల్ని కూడా చేశాము ఇంకా ప్లాన్లు వేస్తే ఖచ్చితంగా ముందు ముందుకి వెళ్తాయి నువ్వు ప్రతిసారి మా ప్లాన్లు తెలియక జుట్టు పీక్కుంటూ ఇదిగో నీ కోడలితో సార్లు కాకుండా పదిసార్లు తిట్టించుకుంటావు అందుకే అందుకే ఇకపై నీకు మా అత్తగారు నేను సినిమా చూపించాలనుకుంటున్నాం ధాన్యలక్ష్మి ఇలాంటి వారిని నమ్ముకుంటే ఖచ్చితంగా నీ కొడుకొచ్చిన ఉండదు నీ కోడలు చదువుతుందని చెప్పి ఇదిగో ఇలాంటి మా అందరి మాటలు చెప్తూ ఉంటుంది నీకు మనశ్శాంతి ఉండదు ఎలాగూ రుద్రానికి ఎవరు కొట్టినా తిట్టినా సిగ్గు లేకుండా ఈ ఇంట్లోనే ఉంటుంది నిన్ను కూడా తనలో కలుపుకోవాలని చూస్తుంది నువ్వు ఎవరి దగ్గర కిందికి పడకూడదు ధాన్యలక్ష్మి అందుకే నీకు చెప్తున్నాను సరే రుద్రాని మేము చాలా ప్లాన్లు వేస్తాము చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెడతాము చాలా అంటే చాలా నా కోడలి కోసం చాలా సహాయాలు చేస్తాము నువ్వు వాటిని చూసి కుళ్ళి కృషించి ఇలాగే మాపై ఏడుస్తూ ఉండాలి ఇదే మా శాపం పదండత్తయ్య అప్పు కళ్యాణ్ ఫస్ట్ నైట్ ఏర్పాట్ల కోసం ఇక మనం అన్నీ చెయ్యాలి ఈవిడ గారితో మనం పెట్టుకుంటే ఈవిడిలాగే ఒంటరిగా బ్రతకాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అక్కడున్న స్వప్న పకా పకా నవ్వుకుంటూ అమ్మా ఈరోజు నాకు భోజనం వద్దు రాహుల్ ఎందుకంటే అపర్ణ ఆంటీ ఇచ్చిన ఈవిడగారికి అపర్ణ ఆంటీ ఇచ్చిన కోటింగ్కి గారి ముఖం చూడు మీ అమ్మని నువ్వేనా మార్చు రాహుల్ ఎందుకంటే ప్రతిరోజు అందరితో తిట్లు తింటుంది అయినా బుద్ధి రావటం లేదు ఇంకా ఇంకా కిందకి దిగజారిపోతే నువ్వు కూడా నాతో పాటు నవ్వుతావు అనగానే షటప్ స్వప్న అనగానే యూ షటప్ అత్తా నువ్వు చేసిన ప్రతి పనికి నేను నేను చెంపలు వాయించాలనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం నాకంటే ఎక్కువగా నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు చాలా చీప్గా రోజు నుండి చూస్తున్నారని అర్థమైంది మీరు ఇలాగే కుల్లుకుంటూ ఉండండి మా కావ్య సీఈఓ అయ్యింది మా అప్పు కూడా తల్లి అవుతుంది మేము ముగ్గురు మీ ఇంట్లో సంతోషంగా ఉంటాము మీరు మాత్రం ఇలా దిక్కులేని వారిలా అందరికీ దూరం ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న మమ్మీ అవసరమా చాలా అంటే చాలా వీళ్ళందరి మాటలకి బాధపడుతున్నాను మమ్మీ ఇకపై నువ్వు ఎలాంటి ప్లాన్లు వేయకు అనగానే ఒరే రాహుల్ నీకొకటి తెలుసా ఒక ఇనుము ఎంత గట్టిగా కొడితే ఇనుమవుతుంది కాల్చితే పైకి పైకి వస్తుంది అలాగే నన్ను వీళ్ళ మాటలతో టార్చర్ చేస్తున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరూ శోకసంద్రంలో మునిగిపోతారు ఈ రుద్రాని పేరే రుద్రతాండవం ఖచ్చితంగా వీళ్ళు తగిన పనిష్మెంట్ నా నుండి తీసుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్